అందరికీ నమస్కారం. కిచెన్ టిప్స్. మీ ప్యాన్ నల్లగా మారిందా? అయితే షాంపూతో నిమిషాల్లో మెరిసేలా చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వంటగదిలో పాత్రలను తరచుగా ఉపయోగిస్తారు, దీని కారణంగా పాత్రలు నల్లగా మారుతాయి. మాడిన వంటింటి గిన్నెలను శుభ్రం చేయడానికి షాంపూ ఉత్తమ ఎంపిక. షాంపూతో మీరు సులభంగా వంటలను ప్రకాశింప చేయవచ్చు. వంటగదిలోని చాలా వస్తువులు ప్రతిరోజు ఉపయోగించే వస్తువులే. ముఖ్యంగా కడాయి నుండి తావి వరకు ప్రతిరోజు వంటగదిలో ఉపయోగిస్తారు. దీని కారణంగా కడాయి, పెనం నుండి ఇతర పాత్రలు చాలా త్వరగా నల్లబడతాయి. పాత్రలు నల్లబడటం వల్ల ఆ తర్వాత వాటిలో వండటం కూడా ఇష్టం ఉండదు. ప్యాన్ నల్లటి బొగ్గులా మారటం వల్ల రోటీ, చపాతీలు, దోశలు, ఆమ్లెట్ లాంటివి చేస్తే అవి సరిగా రావు. పెనాన్ని అంటుకొని మనకు లేనిపోని తలనొప్పులు తీసుకువస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వారి కోసం ఇక్కడ అద్భుతమైన చిట్కా మీకు అందిస్తున్నారు. వీటిని తొలగించడానికి షాంపూని సులభంగా ఉపయోగించవచ్చు. షాంపూతో పెనంపై అంటుకున్న జిడ్డును, నలుపును నిమిషాల్లో తొలగించుకోవచ్చు. నల్లటి తావి గాజులా మెరుస్తూ ఉండటానికి ముందుగా పెనాన్ని గ్యాస్పై వేడి చేయండి. పాన్ వేడి అయ్యాక చుట్టూ కొద్దిగా షాంపూ వేయాలి. అప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేయాలి. వేడి ప్యాన్ మీద 1 టీ స్పూను బేకింగ్ సోడా వేసి 1 చెంచా ఉపయోగించి దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఈ ప్రక్రియ తరువాత నిమ్మరసం వేసి కలపాలి. తరువాత స్క్రబ్బర్ సహాయంతో స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి బొగ్గు లాంటి మసి నిమిషాల్లో క్లీన్ అవుతుంది. ప్యాన్ని ఎలా శుభ్రం చేస్తే క్లీన్గా మారి నలుపు అంతా పోతుంది. వంటగదిలో పడి ఉన్న ఇతర పాత్రలు నల్లగా మారినట్లయితే మీరు పైన పేర్కొన్న వస్తువులను ఒక గిన్నెలో సేకరించి ఆపై దానిని మిక్స్ చేసి నల్ల పాత్రలపై అప్లై చేయాలి. తర్వాత స్క్రబ్బర్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లో బ్లాక్ ప్యాన్ క్లియర్ అవుతుంది. మీరు ఈ పేస్టును పాత్రలపై అప్లై చేయండి. మరియు తక్కువ శ్రమతో చల్లగా శుభ్రం చేయబడుతుంది. ప్యాన్ వెండిలా మెరిసేలా చేయడానికి మీరు వెనిగర్ను కూడా ఉపయోగించవచ్చు. మీకు ఇంట్లో వెనిగర్ లేకపోతే మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. అనేక వంటగది వస్తువులను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. మీరు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా మరియు నిమ్మరసం అనేది కూడా కలపవచ్చు. ఇవండి ఈరోజు చిట్కాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.